ബൈക്ക് ആക്സിഡന്റ് ആയി മുന്ന హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడు. అలాగా ఏం జరిగింది అంకుల్? ఎలా ఉన్నాడు? పర్వాలేదు బాబు. మామయ్య కాల్చిన బుల్లెట్ అనవసరంగా దుర్గాకి తగిలింది. నీకే తగలాల్సింది, నువ్వు పోవాల్సింది. ఇక పోరా. డోంట్ ఎవర్ కమ్ బ్యాక్. పోరా. ఒక్కసారి మరి పొమ్మని చెప్తున్నాను కదా. ఆగు శివ, వెళ్ళని. సొంత తండ్రే తనని వద్దనుకున్నాడు, అంతకు మించిన శిక్ష ఉండదు. వెళ్ళని. అమ్మయ్యా, నువ్వు బాగానే ఉన్నావు. నా కళ్ళతో చూశాను, నువ్వు బాగున్నావు. మాట్లాడుతుంది. ఈశ్వర్ దేవిని చంపబోయాడా? సెల్వా అంకుల్ షూట్ చేస్తే దుర్గకు తగిలిందా? ఓ మై గాడ్, ఇదంతా నిజమేనా? నువ్వెవరమ్మా? సింధు, మామయ్య ఫ్రెండ్ ధర్మా కూతురు సింధు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? దుర్గకు ఎలా ఉందో చూద్దామని. పల్లవి పంపిందా? చూడు సింధు, పల్లవికి దుర్గాకి అర్థం కావట్లేదు. ఇదంతా కుదరదు. మామయ్యకున్న ప్రాబ్లమ్స్ చాలు. వీళ్ళిద్దరూ ప్రేమ దోమ అన్నారంటే చాలా పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. సత్య అంకుల్ ఏమాత్రం ఒప్పుకోరు, ఇది మీకు తెలీదా? ప్లీజ్ దయచేసి ఆ పల్లవిని దూరంగా ఉండమని చెప్పు. మేము దుర్గాకి ఎలాగో అలా చెప్పుకుంటాం. మామయ్యని మాత్రం మీరు ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. వెళ్ళు ప్లీజ్. ఒక
ఒకవేళ నేరుగా హాస్పిటల్కు వెళ్ళాడేమో. నిజమే కదా, ఆడికి పోయి ఉండవచ్చును. నేను చెబుతా ఉంటేను నువ్వు వినిపించుకోకుండా ఇంత దూరం నడిపించావు. అమ్మో, వాడు ఆడికి పోతే సెల్వ వెళ్ళగొడతాడు. వాడు బాధపడి ఆడికైనా వెళ్ళిపోతాడో ఏమో. కడవలే, మతి లేకుండా వచ్చేసినానే. హలో పాటి, కన్నా ఏడ ఉన్నావురా? మీరెక్కడున్నారు? సింధు, సారీ, బాబాయ్ నాతో ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళలేను, కాంట్ టాక్ టు, విల్ గో టుమారో. నో ప్రాబ్లం. దుర్గ బాగానే ఉన్నాడు, చాట్ చేస్తూనే ఉన్నాడు. రేపు వెళ్ళక్కర్లేదు. థ్యాంక్స్. ఈశ్వర్ పదండి పాటి. ఈశ్వర్, అది సెల్వ. నాకంతా తెలుసు పాటి, పదండి. హాయ్. హాయ్ మేఘా, వైజాగ్ వస్తున్నాను. వైజాగ్? ఎప్పుడు? రేపొద్దున. ఓ, ముంబై వెళ్తా అన్నావు? క్యాన్సిల్ అయింది. ఇక్కడికి పని మీదా? అవును. ఏ చేసి పని? కలుస్తావా? తప్పకుండా. ఇంటికి వచ్చానా? రా, నాన్న అన్న కలిసి నీ పని చెప్తారు. నాకేం భయం లేదు, రమ్మంటే వస్తాను. ఏమక్కర్లేదు, కాలేజ్కి వచ్చాయి. ఓకే, బాయ్ మేఘా. బాయ్. హలో సార్. ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్. దేవితో మాట్లాడావా? దుర్గ బాగానే ఉన్నాడట, కానీ పూర్తిగా కోలుకున్నాకే వస్తానంటోంది. తను రావట్లేదని డిసప్పాయింట్ అయ్యావా? అయ్యో లేదు సార్, ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందంటే తను ఎలా వస్తుంది ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? నువ్వు మాటల్లో చెప్పలేకపోయినా నేను అర్థం చేసుకోలేనా? సలాం వాలేకుం సికిందర్ భాయ్. వాలేకుమ్ అస్సలాం ఖాన్ సార్, బిజీగా ఉన్నారా? నై బోలో. రేపు మా ఇంట్లో మీకు డిన్నర్ ఇస్తున్నా, మీరు తప్పకుండా రావాలి. దావత్ కిస్కుషి మే భాయ్. దో వచ్చేస్ పెహలా, మీతో చేసిన బిజినెస్ సక్సెస్ అయ్యింది. ఆర్ దూసరా మేరా భాయ్ ముంబై సే ఆయా హై, మీకు పరిచయం చేస్తాను. ఆప్కా భాయ్? హా, మున్నా. మేరా భాయ్ మున్నా నాకు చాలా చాలా కావాల్సిన వాడు, మీకు కూడా బాగా ఉపయోగపడతాడని నా నమ్మకం. ఓకే సే, మీరు రండి ఖాన్ సాబ్, మాట్లాడుకుందాం. ఠీకే, కల్ కిత్నే బజే? మీ ఇష్టం ఖాన్ సాబ్.
सायंत्रम एपड़ाएगा हम इंतजार करेंगे। 8 बजे तक पहुंच जाऊंगा। खुदाफिस। रेपु सायंत्रम 8 o'clock। ఈశ్వర్ నువ్వు రెస్ట్ తీసుకో దుర్గా। ఐఎమ్ ఫైన్ డాడ్। ఈశ్వర్ రెడీ లేడు। ఎక్కడికి వెళ్ళాడు డాడ్ చెప్పండి। నాకు అనవసరం। వాడెక్కడున్నాడో ఏం చేస్తున్నాడో నాకు అనవసరం। ఇక్కడ మాత్రం వాడు ఉంటాడు అంతే। నాకు స్పృహ వచ్చినప్పటి నుంచి ఈశ్వర్ బాగానే ఉన్నాడని చెప్తున్నారు, కానీ ఇంతవరకు నేను తన్ని చూడలేదు। మీరెంత నిజం చెప్తున్నారా, ఏదైనా దాస్తున్నారా చెప్పండి డాడ్। ఈశ్వర్ నిజంగానే బాగున్నాడా? మీరు తన్నేమైనా దుర్గా లేదన్నాను కదా। ఇలా మాట్లాడుతున్నావేంటి దుర్గా, నిన్న హాస్పిటల్కి వచ్చాడు కదా। నిన్న ఈశ్వర్ వచ్చాడా? అవునన్నయ్య గారు, దుర్గని కలిసి వెళ్ళాడు। ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, ఈశ్వర్ ఎక్కడొచ్చాడు, నన్నెక్కడ కలిశాడు? కమాన్ దుర్గా, నేను అక్కడే ఉన్నాను, మామయ్య వెళ్ళిపోగానే వచ్చాడు। మామయ్య వద్దన్నారని చెప్పినా నిన్ను కలవాలని ఇన్సిస్ట్ చేసి మరీ నీ దగ్గరకు వచ్చాడు। మరి నేనెలా చూడలేదు, ఎలా కలవలేదు, నాకేం అర్థం కావట్లేదు। దూరం నుంచి చూసి వెళ్ళిపోయాడేమో। అయ్యో అదేంటి, ఎందుకలా చేశాడు? నేను ఈశ్వర్ని కలవాలి। ఎక్కడున్నా డాడ్? ఒకసారి చెప్పాగా నాకు తెలీదు నాకు అనవసరం అని। ఆఖరిసారి చెప్తున్నాను, ఇంకెప్పుడు ఎవరూ వాడి ప్రస్తావన నా ముందుకు తీసుకురావద్దు, అర్థమైందా? ఇంటికొచ్చేసావా? సో ముంబై ఎప్పుడొస్తున్నావు? హే, యు ప్రామిస్డ్, తప్పించుకోవాలని ప్రయత్నిస్తే చంపేస్తాను। ఈశ్వర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు పల్లవి। హే, యు ప్రామిస్డ్, తప్పించుకోవాలని ప్రయత్నిస్తే చంపేస్తాను। ఈశ్వర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు పల్లవి। డాడ్తో ఏదో గొడవ, డాడ్ పంపించేశారు।
హీస్ మై బ్రదర్. తనంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు, చాలా బాధగా ఉంది. ఐఎమ్ సో సారీ దుర్గా. అసలేం జరిగింది? డిస్కస్ చేయలేను, నా గురించి కాదు కదా. ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్. నీ ఎలాగైనా ఈశ్వర్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి, వాణ్ణి కలవాలి. లేదంటే కలుస్తా, తప్పకుండా కలుస్తా, డోంట్ వరీ. థ్యాంక్ యూ పల్లవి, నేను కాసేపు ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్ దుర్గా. బాయ్. అలా ఎలా దేవిని చంపబోయావురా? అత్తయ్యకి మామయ్యకి దేవి అంటే ఎంత ఇష్టం. తను ఇంత పెద్ద ప్రమాదంలో పడబోయిందని వాళ్ళకి తెలుసా? తెలుసో లేదో చెప్తే మంచిదేమో. సింధు. హాయ్ మామయ్య, నేను మీతో కొంచెం సేపు మాట్లాడాలి. కెన్ ఐ టాక్ టు యు నౌ? గో ఆన్. నాకు ఒక విషయం తెలిసింది, చాలా డిస్టర్బింగ్ విషయం. అది మీకు తెలుసో లేదో నాకు తెలీదు, మేబీ మీకు తెలిసే ఉండొచ్చు, కానీ మీతో షేర్ చేసుకోవడమే కరెక్ట్ అనిపిస్తుంది. వాట్ ఇస్ దిస్ అబౌట్? దేవి. దేవియా? ఏమైంది దేవికి? దుర్గా హాస్పిటల్లో ఉన్నాడు, మీకు తెలుసా? తెలుసు. ఏదో బైక్ యాక్సిడెంట్ అట. బట్ ఈజ్ ఓకే. మున్నా దేవి తన దగ్గర ఉన్నారు, అందుకే వాళ్ళు ముంబై రావట్లేదు. సెల్వస్వామి చెప్పాడు. ఎనీవే, దుర్గ యాక్సిడెంట్కి దేవికి సంబంధం ఏంటి? కమ్ టు ద పాయింట్ సింధు. అయితే మీకు నిజం తెలీదు, చెప్తాను మామయ్య. ఈశ్వర్ దేవిని చంపబోయాడు. He tried to kill her. Selva uncle telsi Ishwarni shoot cheyabayaru. Durga addochadu, bullet Durga ki tagilindi. Ishwar tappinchukunnadu. Idi jarigindi. Devi kuda bike accident antundi. మరి నిజం తెలిసే అలా చెప్తుందా? అదే నిజమనుకుని చెప్తుందా? ఈశ్వర్ తనను చంపబోయిన విషయం తనకు తెలుసా లేదా? ఇదేది నాకు తెలీదు. అసలు నీకు ఇదంతా ఎలా తెలిసింది? హౌ డు యు నో దిస్ ఇస్ ద ట్రూత్? నేను విన్నాను మామయ్య. నిన్న దుర్గను కలవడానికి హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడికి ఈశ్వర్ వచ్చాడు. దేవి వాళ్ళ అన్న శివ ఈశ్వర్ని ఆపాడు. పోరా! అలా ఎలా దేవిని చంపబోయావురా?
ఇదంతా నిజం మామయ్య. ఈశ్వర్ అక్కడినుంచి వెళ్ళిపోయాడు. కాని దేవి ఇంకా హైదరాబాద్లోనే ఉంది కదా. ఈశ్వర్ వల్ల తనకింకా ప్రమాదం ఉందో ఏమో. తనెలా ఉందో ఇదంతా శాంతి అత్తయ్యతో చెప్పానంటే చాలా కంగారు పడతారు. తనకి దేవి అంటే చాలా ఇష్టం కదా, అందుకే మీకు చెప్పాను మామయ్య. డోంట్ వరీ, ఐ లుక్ ఇన్ టు ఇట్. బాయ్ మామయ్య. బాయ్. I'm not afraid to die.